పాట కూడా చేసినా నేను అన్న, అంటే నువ్వు నీకు నాకు మనిషి సంబంధమే ఉండాలా. అవును, నీకు నాకు కులం సంబంధమో, మతం సంబంధమో, ప్రాంతం సంబంధమో ఉండడం నాకు నచ్చదు. మీరు నువ్వో రాయి నేను శిల్పి అన్న పాట రాసిరు కదన్నా, అది కుల భేదాల మీదనే అన్నట్టు ఉంటది పాట. అది రాయనీకే మీరు ఏమన్నా ఎదుర్కొన్న సందర్భాలు? అది రాసింది పేరుకు అలా కులాలు అది వేరియేషన్ వచ్చింది ఆ పాటలో. కానీ నేను అది చేసింది ఏంటంటే, దానికి బిఫోర్ నేను కొన్ని జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాను. నేను చెప్పానుగా ఇండస్ట్రీకి రావడం ఈజీగా వచ్చా, వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న ప్రాసెస్లో జరుగుతున్న ప్రాబ్లంలో నేను నా ప్లానింగ్ లోపమో లేకపోతే ఇంకేదో ఏదో జరిగి అది వ్యక్తిగతంగా కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు చాలా ఫెయిల్యూర్స్ డిజాస్టర్స్ ఎదుర్కొన్నాను లైఫ్లోనే. అప్పుడు ఆ క్షణం నాకు అనిపిస్తూ ఉండేది, అంటే నా స్టూడియోలో మీరు 2010, 2011, 2012, 2013 ఆ టైం వరకు నా స్టూడియోలో రోజు అంటే నా అసిస్టెంట్లకు ఒకటే చెప్పేవాడిని, వాడి అవసరం కోసం వచ్చినా మన అవసరం కోసం వచ్చినా ఆ మధ్యాహ్నం టైంలో ఆ లంచ్ టైంలో ఎవరు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎవరికైనా మీరు అన్నం తినమని చెప్పండి ఫస్ట్, మనం ఆస్తులు సంపాదించుకుందామా ఎన్ని తర్వాత ముచ్చట రోజు ఎంతమంది వస్తే రాని మనుషుడికి వాళ్ళందరూ తినాలి, ఇక్కడ ఎవరు ఆకలితో ఉండకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాని. అలా రోజు 20 మంది, 30 మంది, 40 మంది ఎంతమంది అంటే అంతమంది వస్తూ ఉండేవాళ్ళు వెయిట్ చేయరు. 2014 నా లైఫ్లో చిన్న డిస్టర్బెన్స్ జరిగి నేను ఆల్మోస్ట్ ఇంకా మొత్తం లోపలికి వెళ్ళిపోయాను. అంటే ఇంటి దగ్గర నుంచి అలా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, కాకపోతే జీవితం ఏం అర్థం కాదు, కానీ మనకు తినడానికి ఫుడ్ ఉండకుండా పరిస్థితుల్లో ఉంటామేమో. కానీ నాకు 2014 ఎదురైన పరిస్థితులు ఏంటంటే ఇక అది మొత్తం ఇంకా మళ్ళీ జీవితంలో లేస్తాడా లేవడా ఇంకా అయిపోయింది అనుకోని పాతాళంలోకి వెళ్ళిపోయి, అరే నిన్న మొన్నటి దాకా 20 మంది, 30 మంది, 40 మంది వాళ్ళంతా వచ్చి మన స్టూడియోలో ఫుడ్ తిని మనతో ఉన్న వాళ్ళంతా ఎక్కడ పోయారు, ఈ ఫోన్ని ఇలా చూస్తూ ఎవడైనా ఒకడు ఆయన మెసేజ్ అన్న పెట్టకపోతాడా అని చూసేవాడిని. అంటే అందరుగా నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు మిజిడేటర్గా పనికిరావు, నువ్వు పని నీ పాట ఎవడు విండు, నువ్వు అవుట్డేటెడ్ అయిపోయావు, ఇలా నెగిటివ్గా చెప్పేవాళ్ళు, మనల్ని ఎవరు కలవకపోయేవాళ్ళు. సో నేను ఒక్కోసారి నా అంతరాత్మలో మెదడుకి ఏమనిపించేదంటే, ఈ భగవంతుడు అనేవాడు నిజంగా అంటే మంచి వాళ్ళకు మంచి చేయడా, ఏం దేవుడు ఆయన నువ్వు అని చెప్పి ఆ దేవుడిని అనే ప్రాసెస్ ఉంటుంది కదా, అందులోంచి ఇంకా ఇతనికి ఏదో చేసే వాళ్ళకి ఈయన ఏమి చేయడు. డబ్బులు ఉన్నోడు లేనోడు ఉంటాడు, మళ్ళీ తక్కువ కులపోడు అనుకుందాం, వాడిని తక్కువగానే చూస్తారు. ఆ కుటుంబంలో ఎవడో ఒకడు బాగా డబ్బు సంపాదించేసి పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి ఏ కులం లేదు మళ్ళీ, అంటే భగవంతుడి మీద పెట్టాను నన్ను నేను దాన్ని. సో ఆ పాట అంటే ఆ పాట వచ్చేటప్పటికి అది నేను ఎంతో ఫీల్ అయ్యి నా లైఫ్ అయిపోయిందా అనుకొని నేను అనుకుంటున్న టైంలో పుట్టిన ఆ పాటే మళ్ళీ నేనేంటో ప్రపంచాన్ని చూపించింది. అంటే దేవుడికి ఎక్కడో భయం వేసింది, వీడు మొదలు వీడు నా మీద యుద్ధం మొదలు పెట్టాడు. లేదన్న పాట చాలా బాగుంటుంది నిజంగా, నాకు నాకు పర్సనల్గా ఆ పాట అంటే చాలా ఇష్టము. నా కెరీర్ మొత్తంలో ఎన్ని గొప్ప పాటలైనా చేయొచ్చు, ఎంత పెద్ద సినిమాలకైనా చేయొచ్చు, కానీ ఆ పాట ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కానీ ఆ పాట ఇచ్చిన గౌరవం కానీ ఇంకేది ఇవ్వదు నాకు. అన్న ఒక్కసారి మా కోసం నువ్వే రాయి నేనే శిల్పి పాట. నువ్వు రాయి నేను శిల్పి, చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను అంటారని వాడి, నీ గర్భగుడిన కట్టేటప్పుడు నేను పెద్ద మేస్త్రి, అది పూర్తయ్యాక నాకొస్తా ఉంటే నన్ను బయటికి తోసిరి, నిన్ను మేలు కొలు పగడలు సన్నాయి నేనే వాయిస్తిని, కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని. చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేశాను నీకు చెప్పు, నా పాదాలనే నీ గుళ్ళో నమోపా నీవు ఏంటయ్యా నా తప్పులు, సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు, కానీ నిన్ను చూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు ఏంటయ్యా మహారాతలు, నీ మాసిన బట్టలే మహాప్రస
చెమటతో వేసి కాని ఎందుకో మా మాటి బతుకున దీపం పెట్టవైతిని నూరేలే నీ మూగ జీవాలను గాయమని పూసి ఓ గొంగలిస్తీ ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే లేవన్నట్టు సులకనగా వెనకబడేస్తీ తల్లి పాల వంటి తాటి కళ్ళు వీసే మా గోసలు దూడవైతివి వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్ళకు నిన్నే మోసే భాగ్యాన్ని ఇవ్వవైతివి ఈ పల్లకి మోసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతీ ఊళ్ళో అందరికీ నేనే క్షమరాలు చేస్తే నా బతుకే క్షవరం చేసివి మా పుట్టుక బట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి కానీ ఉన్నోడు లేనోడంతో తేడాలు చూపి నువ్వు కూడా మనిషి అయిపోతీ నువ్వో రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు.